హలో ఎవరిబడి, అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ రా హనుమంతరావు. ములగాకు యొక్క మేలు అని మీరు చాలాసార్లు వినుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తినడం మనకు అందరం కూరక కానీ పచ్చడి కానీ లేకపోతే పప్పులు కానీ వేసి తింటూ ఉంటారు. ఈ కాయలు కూడా ములక్కాయలు కూడా చాలా ఇష్టంగా జనాలందరూ తింటారు. అందువల్ల కరెక్టే. కానీ ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. వీటిలో పైగా 200 పైగా రోగాలకి ఇది నయం చేస్తుందంట. ఈ ములగాకు వండుకు తినటం వల్ల అంత బాగా ఉపయోగపడుతుందంట. ఇది అయితే దీని గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, మొక్కలకు మనకెంత మేలు చేస్తుందో మొక్కలకు కూడా అంత బాగా మేలు చేస్తుంది అనేది నేను ప్రాక్టికల్గా చేశాను. ఆ ప్రాక్టికల్ చేసి మీ యొక్క నా ఎక్స్పీరియన్స్ని మీ ఇందు ముందు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. రెండు ఇప్పుడు ఎలా చేశానంటే ఒకసారి మీతో చూపిస్తాను నేను. ఈ ములగాకుని చిన్న చిన్న ముక్కలు చేసుకొని, ఇంత చిన్న ముక్కలు చేసుకొని ఒక బౌల్లో వేసి మరిగించాలి. ఎంత వేయాలంటే ఒక సుమారుగా 1.25 కిలో ములగాకు తీసుకున్నారనుకోండి, సుమారు 1 లీటర్ నీళ్ళు తీసుకోండి. ఆ నీళ్ళలో ఇది 1.25 కిలో ఉన్నటువంటిది ఆకును వేసేసి మరిగించాలి. అటువంటిప్పుడు ఈ కాడలు గీడలు అని చెప్పి పారేయాల్సిన అవసరం లేదు. వీటి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఇందుట్లోంచి కూడా జ్యూస్ వస్తుంది మీకు. సో కాబట్టి వీటి కూడా వేసేసాను. వేసి ఒకరు బాగా 15 నిమిషాలు పైకి కిందకి ఉడుకుతున్నటువంటి మరుగుతున్నటువంటి బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అవుతున్నట్టు చేసి దాన్ని తీసేసి ఒక పక్కన పెట్టేసేయండి ఒక రోజు వరకు. సో మరుసటి రోజు తీస్తే చల్లబడిపోయి ఇదంతా కలర్ మారిపోయి ఉంటుంది. దీనిని మనం ఫిల్టర్ చేసి ఒక గ్లాసులో కానీ ఒక బాటిల్లో కానీ ఎక్కడన్నా కానీ పెట్టుకోవాలి. వడగొట్టుకున్న తర్వాత మనకి ఈ రకం పిప్ మిగులుతుంది. దీన్ని మొక్కల్లో వేసుకుంటే, మన చుట్టుపక్కల వేసుకుంటే పాత్రల్లో మనకి ఎరువులాగా పనిచేస్తుంది. లేదా మీరు కనుక కిచెన్ వేస్ట్ లాంటిది కంపోస్ట్ కనుక తయారు చేస్తుంటే అందుట్లో కూడా వేసేసుకోవచ్చు. ఏ విషయం దీన్ని పక్కన పెట్టేసేస్తే ఇది ఫిల్టర్ చేసినటువంటి ద్రావణం అన్నమాట. ఈ ద్రావణాన్ని, ఫిల్టర్ చేసినటువంటి ద్రావణాన్ని మన స్ప్రేయర్లో పోసేసుకుందాం. ఈ రకంగా వచ్చిన ద్రావణం ఇలా మొక్కలకు స్ప్రే చేసుకోండి. అయితే ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పి మీకు చూడాలని చెప్పి అనుకుంటే, 10 మొక్కలు ఉంటే 5 మొక్కలు మీరు స్ప్రే చేయండి, మిగిలిన 5 మొక్కలు మీరు స్ప్రే చేయకండి. 1 ఆర్ 2 వీక్స్ తర్వాత చూస్తే మీకు డెఫినెట్గా తేడా కనబడుతుంది. స్ప్రే చేసిన మొక్కలు చాలా ఆరోగ్యంగాను తొందరగా పెరుగుతాయి. స్ప్రే చేయిన మొక్కలు అంత ఆరోగ్యంగా అంత తొందరగా బాగా పెరగవు. సో ఇదండి, ఈవేళ స్ప్రే చేయటం ఎలాగా, తయారు చేయటం ఎలాగా, తయారు చేసిన దాన్ని స్ప్రే చేసి వాడుకోవటం ఎలాగా, దాని వల్ల ఉపయోగాలు ఏమిటని చెప్పాను. ఏపోతే ములగాకు మనకి మన చెట్లకి ఎంత ఉపయోగపడుతున్నప్పుడు ప్రతి ఇంట ములగ చెట్టు పెట్టుకోండి. ములగాకును తినండి, ములక్కాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి, మొక్కలని కూడా ఆరోగ్యంగా పెంచండి. అది ఏమంటే నేను చెప్పాలనుకుంటున్నాను. దీన్ని పచ్చడి పట్టుకోండి, పప్పులు వేసుకొని రోజు వాడుకోండి. ఎంత వాడితే అంత ఆరోగ్యంగా ఉంటారు మీరు. మీరందరూ తినాలని, మొక్కలు పెంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు చూసినటువంటి నా ప్రయత్నం ఎలా ఉంది అని చూసి మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో మరి ఒక వీడియో కోసం, మరి ఒక వెరైటీగా మీకు చూపించడం కోసం మీ యొక్క కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. సో అందుకోసం మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఈసారికి బాయ్, థ్యాంక్ యూ. హనుమంతరావు.